వైసీపీ గెలుపు నిజమైన గెలుపు కాదని విమర్శించారు టీడీపీ సభ్యులు వరలరామయ్య వైసీపీ గెలుపు వెనుక బెదిరింపుల పర్వం సాగిందన్నారు సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే వైసీపీ గెలిచేది కాదన్నారు మంత్రులను జగన్ బెదిరించారన్నారు మీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించకపోతే మీకు మంత్రి పదవులు ఉండవని చెప్పడంతో బెదిరించి ప్రలోభపెట్టి పెట్టి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమయం నేను ఓడిపోయామని మాకు తెలుసు నాకు తెలీదా ఓడిపోయామని ప్రజలు ఓట్లు వేసారు వాళ్ళకని తెలీదా మాకు తెలుసు మాకు కానీ ఏ పరిస్థితుల్లో ఓట్లు వేసినారు తొంభై శాతం రాకపోతే నీకు మంత్రి పదవి కట్ నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే సీట్ కట్ నా దగ్గర నుంచి ఎటువంటి ఫేవర్ కూడా నీకు రాదు అని ఒక ముఖ్యమంత్రి తన పార్టీ నాయకులతో అంటే సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఇట్ ఇస్ నాట్ మ్యానిపులేషన్ ఈజ్ ఇట్ నాట్ యూజింగ్ ఫోర్స్ అగెన్స్ట్ ది లీడర్స్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గట్ ది విన్ అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతకండి